నమస్కారం, ఎస్ఎల్టీ న్యూస్కు స్వాగతం. నా పేరు రత్నకుమారి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడిలో లోతైన విచారణ జరుగుతోంది. హోంమంత్రి రాజప్ప. దాల్వా సీజన్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప. రోడ్లపై చెత్త వేయకుండా నగర ప్రజలు సహకరించాలి. కాకినాడ నగర మేయర్ శంకర్ పావని. బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న ఎన్టీఆర్. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం. సాగరమాల రహదారి నిర్మాణం భూసేకరణ పునరుద్ధరించాలి. సన్న చిన్నకారు రైతుల డిమాండ్. విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్పై జరిగిన దాడిని గూర్చి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు హోంమంత్రి రాజప్ప తెలిపారు. ఎయిర్పోర్ట్లు సిఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉంటాయని, రాష్ట్ర పోలీసులు కేవలం ప్రోటోకాల్ డ్యూటీ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది తప్ప ఏ విధమైన కేసులు నమోదు చేసే అధికారం ఉండదని హోంమంత్రి రాజప్ప తెలిపారు. విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యే క్రమంలో ఎయిర్పోర్టుకు చేరుకున్నారన్నారు. సెల్ఫీ తీసుకుంటానని చెప్పి కత్తితో దాడి జరిగిందని, దీనిపై లోతైన విచారణ చేపడుతున్నామని వివరించారు. మరి కోర్టుకు వెళ్ళే పరిస్థితిలో అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ క్యాంటీన్ అతను టీ పట్టుకురావడం, మరి ఒక సెల్ఫీ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. మరి సెల్ఫీ ఇచ్చే పరిస్థితిలో చాకు ఇచ్చుకుని ఒక కోడికత్తి ఇచ్చుకుని కొట్టడం జరిగింది. అది లోనంతా సిఎస్ఎఫ్ ఉన్నారు, మా పోలీసు ఎవరు ఉంటారు అక్కడ. సంఘటన జరిగిందంటే పట్టుకుని తర్వాత మాకు స్టేట్ పోలీసుకు అప్ చెప్పడం జరిగింది. అందులో మా 30-10 పేజీల రాసిన లెటరు అతన్ని అప్ చెప్పడం జరిగింది. కత్తి కూడా అప్ చెప్పడం జరిగింది. తర్వాత దాన్ని తీసుకున్న తర్వాత అతను ఎంక్వైరీ చేసినప్పుడు అతను ఏం చెప్పాడంటే 10 పేజీల లెటర్ కూడా ఉంది, అందులో నేను ఇది జగన్ అభిమానిని, నేను పార్టీ సీఎం అవ్వాలి, జగన్ అంటే నేను సింపతి రావాలని చెప్పి చేశానని చెప్పి చెప్పాడు, రికార్డ్ చేసుకుని జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో దాల్వా సీజన్లో సాగునీరు పుష్కలంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండవ పంటకు పూర్తి స్థాయిలో నీరందించడం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి రాజప్ప తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాల్వాకు నీరిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి రాజప్ప తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి జలాల ద్వారా 436,000 ఎకరాలకు 83 TMCల నీరు అవసరమన్నారు. అలాగే ఏలేరు రిజర్వాయర్ పరిధిలో 53,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. గోదావరి నుండి 30 TMCలు, సీలేరు నుండి 60 TMCల నీరు వస్తుందని, ఇందు 12 TMCల నీరు త్రాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నామన్నారు. సార్వాలో 483,000 ఎకరాలు సాగునీరు అందిస్తుండగా దాల్వాకు 436,000 ఎకరాలకు నీరు అందిస్తున్నామన్నారు. మార్చి 30వ తేదీన ఖచ్చితంగా కాలువలను మూసివేసి ఆధునీకరించడం జరుగుతుందని, ఇందుకు రైతులు సహకరించాలని రాజప్ప విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా సమావేశం పెట్టుకుని మన ఎంత నీరు ఉంది మన దగ్గర, ఎంత నీరు ఇవ్వాలన్నదే 10 మీటింగ్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాని తగ్గట్టుగానే ఈరోజు 2 జిల్లాలకి సంబంధించి 10 లక్షల వ్యవసాయం పంట పండించడం, వరి పండించడం జరుగుతుంది. అందులో 8,96,000 ఎకరాలకి 2 జిల్లాలకు కూడా నీరు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ భూమికి కావాల్సిన నీరు 90-95 TMC నీరు మనకి అవసరం. ఇది అంతా పండాలంటే 90 TMC నీరు అవసరం ఉంది. దాని ద్వారా ఈస్ట్ గోదావరికి వచ్చినప్పటికి 483,000 ఎకరాలు మనకి పంట ఉంటే 436,000 ఎకరాలకి 2వ పంట నీరు ఇవ్వడం ఈస్ట్ గోదావరిలో ఇవ్వడం జరుగుతుంది. ఏలేరుకు కూడా 53,000 ఎకరాలు నీరు ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ మొత్తం ఈస్ట్ గోదావరిలో ఏలేరు మీద కానీ ఇటు గోదావరి మీద కానీ మొత్తం టోటల్ ఈస్ట్ గోదావరికి అంతా కూడా ఇవ్వుతుంది, వెస్ట్ గోదావరిలో కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. నగర ప్రజలు చెత్తను రోడ్లపై పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని నగర మేయర్ శంకర్ పావని సూచించారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1, 2, 3 డివిజన్లలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, మేయర్ శంకర్ పావని, కమిషనర్ రమేష్, మున్సిపల్ అధికారులు పాల్గొని ఆయా వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ శంకర్ పావని మాట్లాడుతూ, ప్రధాన సమస్యగా మారిన డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా బాగు చేయడానికి ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టామని,
దీన్ని మరింత అభివృద్ధి చేసి డ్రైనేజ్ సమస్య లేకుండా చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే పెళ్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ 1, 2, 3 డివిజన్లలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, అవి అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయా వార్డుల కార్పొరేటర్ల ద్వారా ప్రజలను సందర్శించడానికి, అలాగే సమస్యలు తెలుసుకోవడానికి శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామని, శానిటేషన్ వర్కర్స్ని పెంచడానికి మౌలికంగా ఆదేశాలు జారీ చేశామని, త్వరలోనే దానిని ఇంప్లిమెంటేషన్ చేసి డ్రైనేజ్ సమస్యను అధిగమిస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఇండోర్ స్టేడియం ప్రపోజల్ ఉందని, దానికి స్థల సేకరణ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కాలా సత్యబాబు, కార్పొరేటర్లు పేరాబత్తుల బాబు, గుత్తుల అచ్చియమ్మ, డిప్యూటీ కమిషనర్ రమేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ సత్యవేణి, రామ్మోహన్, సత్యనారాయణరాజు, మాధవి వేణుగోపాల్, ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు. వార్డులో పలు సమస్యలు మరి మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మన జనరల్ ఫండ్స్ సిప్ ద్వారా, అలాగే అమృత్ ద్వారా కూడా టేకప్ చేసి అందరికీ కూడా అందుబాటులోకి మంచి సౌకర్యాలతో మరి తీసుకురావాలని చెప్పేసి మేము అందరం కూడా అనుకుంటున్నాము. అలాగే ఇక్కడ ప్రధానంగా మనం గమనించిన సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా బాగు చేయడానికి మా వంతు కృషి మేము చేసి, మరి ఏదైతే ఈ 4 సంవత్సరాలు మరి ఈ వార్డులో పర్యటించి వార్డు అభివృద్ధికి మరి కృషి చేస్తూ వచ్చారో, ఈ సంవత్సర కాలంలో కూడా వార్డులన్నీ కూడా ఇంకొంచెం అభివృద్ధి పూర్తి చేసి అభివృద్ధి పరంలో ముందంచెలో ఉంచాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ, అలాగే మరి ఇప్పటివరకు కూడా పర్యటించి అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. కార్పొరేషన్ పరిధిలో రూరల్ విభాగంలో ఉన్న 6 డివిజన్లు ఉన్నాయి. ఈ 6 డివిజన్లో 1 డివిజన్లో శానిటేషన్ నిమిత్తం చిన్న చిన్న ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రజల దృష్టికి తీసుకురావాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలి, మేయర్ గారి దృష్టికి తీసుకురావాలని ఈరోజు ఇక్కడ ఈ 3 వార్డులు కూడా వార్డు కౌన్సిలర్ల ద్వారా ప్రజలను సందర్శించడానికి, అలాగే మేయర్ గారు, కమిషనర్ గారు, సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా రావడం జరిగింది. సాధారణంగా మరి ఇక్కడ శానిటేషన్ విషయంలో మరి దృష్టి తీసుకురావడం జరిగింది. సాగరమాల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న సన్నకారు చిన్నకారు రైతులను ఆదుకోవాలని తొండంగి మండల రైతులు ఆందోళన చేపట్టారు. కాకినాడ రూరల్ వాగల్పూడి లైట్ హౌస్ నుండి అన్నవరం వరకు సాగరమాల రహదారిని 4 లైన్లుగా నిర్మించే విధంగా ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ నిలిపివేయాలని తొండంగి మండల రైతులు డిమాండ్ చేశారు. సాగరమాల రహదారిని 1,400 కోట్ల రూపాయల నిధులతో 658 ఎకరాల భూమిలో 53 కిలోమీటర్ల మేర నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారన్నారు. అయితే కేవలం సన్నకారు చిన్నకారు రైతులకు చెందిన భూముల నుండి వేసిన రోడ్డు అంచనాలు కేవలం కేఎస్ఈజెడ్ భూములు కాపాడే విధంగా వివిధ రకాల మలుపులతో రాళ్లు వేశారని రైతులు ఆరోపించారు. తాము అభివృద్ధి నిరోధకులము కామని, వేసే రోడ్డు ఏ విధమైన మలుపులు లేకుండా అలైన్మెంట్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి వెంకట్రావు, సుబ్బారావు, రామకృష్ణారెడ్డి, బులియప్పారావు తదితర రైతులు పాల్గొన్నారు. 53 కిలోమీటర్ల పొడవున 658 ఎకరాల పంట పొలాల్లో 1,400 కోట్ల రూపాయల నిధులతో సాగరమాల ప్రాజెక్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది లోపభూయిష్ట విధానాలతో ఈ ఎక్విజిషన్ జరుగుతుంది. సర్వే విధానాలన్నీ కూడా చాలా ఫ్రాడ్గా ఉన్నాయి. కాబట్టి సామాన్యుడికి న్యాయం జరగాల. ఎకరం అరెకరం ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరగకూడదు. క్యాపిటలిస్టుల యొక్క, బహుళ జాతి సంస్థల యొక్క, మల్టీనేషనల్ కంపెనీలకు మేలు చేయడం కోసమే ఈ తప్పుడు విధానాలతోటి, లోపభూయిష్ట విధానాలతోటి ఈ 53 కిలోమీటర్ల సర్వే జరిగింది. ఈ సర్వేని అబ్సల్యూట్గా మేము యాజిటేట్ చేస్తున్నాం, అపోజ్ చేస్తున్నాం. ఇది క్యాన్సిల్ చేసి రీసర్వే చేసి రీనోటిఫికేషన్కి వెళ్ళి న్యాయ విధానాలతోటి ముందుకెళ్ళమని కోరుతున్నాం. ఎస్సీజెడ్ రైతులపై పోలీసుల నిర్బంధం, అక్రమ కేసులు ఎత్తివేయాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీజెడ్ రైతులు ధర్నా నిర్వహించారు. కాకినాడ ఎస్సీజెడ్లో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా గత 13 ఏళ్ల నుండి రైతులు ఉద్యమం చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న రైతుల మీద, వివిధ సంఘాల నాయకుల మీద పోలీసులు రోజురోజుకు నిర్బంధిస్తున్నారని రైతులు ఆరోపించారు. ముందస్తు అరెస్టుల పేరుతో హౌస్ అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం, పోలీసులు జీఎంఆర్ యాజమాన్యంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా అక్రమంగా బనాయించిన కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. కేఎస్ఈజెడ్ అనేటువంటిది ఉద్యమం ఎప్పటి నుంచో సాగుతుంది. అయితే కొంతమంది మీద వీళ్ళు కేఎస్ఈజెడ్ వాళ్ళు దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేశారు. ఏంటంటే అది ఈ ఎస్ఈజెడ్ బాధితులు రైతుల మీద మాకు మేము పోరాటం చేస్తున్న తరలిలో
ఎస్సీ ఎస్టీ కేసులు అట్రాసిటీ కేసులు పెట్టి వీళ్ళ జాబ్ జైల్లో లోపల చూస్తే ఈ ఉద్యమాన్ని ఆపేస్తారనే ఒక పన్నాగం పని కొంతమంది చేత ఆ కేసు పెట్టించి కొంతమంది జైల్లో పెట్టడం జరిగింది. పెరిమిటి సుబ్బిరెడ్డి గారు, సుభాకర్ రెడ్డి గారు, అలాగే లక్ష్మణారెడ్డి గారిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్ గారికి చెప్పి ఇది తప్పు, ఇది కులాల మధ్య కుమ్మిలాట కాదు, జీవితాలతో జీవితాల సమస్య పోరాటం, ఇది సజ్జు బాధితుల గోడు అంచేత దీని గురించి చర్య తీసుకోవాలని కోరడం జరిగింది. ఏజెన్సీ గ్రామాల్లో వారపు సంతల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని రెవెన్యూ అంగన్వాడీ శాఖలు ముమ్మరం చేశాయి. ఏజెన్సీ వారపు సంతలో రెవెన్యూ అంగన్వాడీ శాఖల ఆధ్వర్యంలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓట్ల నమోదు కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గంగవరం బూత్ నోడల్ అధికారి కారు వెంకటరమణ మాట్లాడుతూ ఇప్పటి వరకు 110 పోలింగ్ కేంద్రానికి సంబంధించి 45 కొత్త ఓట్లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. లాక్కొండ 107 పోలింగ్ కేంద్రం నోడల్ అధికారి ఎం అప్పలకొండ మాట్లాడుతూ తన పరిధిలో 267 ఓటర్లు ఉన్నాయని, ఫారం 8A లో 110 బూత్ నుండి 107కు 141 మంది ఓటర్లను చేర్చుకోవడం జరిగిందని తెలిపారు. నవంబర్ నెల 31వ తేదీ వరకు కొత్త ఓట్లు నమోదు చేసుకోవచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో లాక్కొండ వీఆర్ఓ అప్పలకొండ, అంగన్వాడీ కార్యకర్త ఎం సుజాత, వీఆర్ఓ శాంతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఫారం 6లు 27 తీసుకున్నానండి. ఫారం 8A లు అంటే ఒక పోలింగ్ బూత్ నుండి ఒక పోలింగ్ బూత్ ట్రాన్స్ఫర్ చేసినాయి. 110 పిఎస్ నుంచి 107కి ట్రాన్స్ఫర్ చేసినాయి 141 ఓటర్స్ అండి. తర్వాత 7లు తొలగింపులు 7 గుర్తించామండి, డబల్ ఎంట్రీలు, తర్వాత మరణాలు 7 చేసాము. ప్రతి శనివారం కూడా గంగవరం హెడ్ క్వార్టర్లోనే సొంతలో ఓటర్ నమోదు కార్యక్రమం చేపడుతున్నాము. ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆదివారం ఆయా కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఈ ప్రతి ఆదివారం కూడా అక్కడ ఓటర్ నమోదు కార్యక్రమానికి అభ్యర్థులకి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఈ ఓటర్లలో ఏమైనా నమోదుల్లో కానీ తొలగింపుల్లో కానీ మార్పులు చేయడంలో కానీ సందేహాలు ఏమైనా ఉంటే అక్కడికి వచ్చి చెప్తే అవి ఏమి జరుగుతుంది. ఆలమూరు మండలం మడికి గ్రామంలో ఉండ్రాజపు గన్నీర్ జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ది పిఎంపి అసోసియేషన్ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో ఆలమూరు మండలం మడికి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆవరణలో స్వర్గీయ ఉండ్రాజపు గన్నీర్ జ్ఞాపకార్థం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రాజమహేంద్రవరంకు చెందిన గాంధీ హాస్పిటల్ సహాయ సహకారాలు అందించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గౌస్బెగ్, డాక్టర్ ఎండవల్లి అప్పారావు, ఐకేర్ హోమియో వైద్యులు డాక్టర్ శ్రీదేవులు పాల్గొని వైద్య సేవలు అందించారు. తొలుత ఈ వైద్య శిబిరంను ఎంపీపీ కొత్తపల్లి ధనలక్ష్మి ప్రారంభించి మాట్లాడుతూ స్థానిక వైద్యులు ప్రసాద్ బాబు తన తండ్రి పేరున ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారని, ఇటువంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీఎంపీ జిల్లా కార్యదర్శి బల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలమూరు, మండపేట మండలాల అధ్యక్షులు కోన సత్యనారాయణ, రాజమహేంద్రవరం అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ఖాన్, కార్యదర్శి మట్టా రమేష్, ఏ సురేష్ బాబు, రాష్ట్ర నాయకులు తోరాటి ప్రభాకర్రావు, పి దేవానందం, కె సత్యం, ఎం బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 400 మందిని పరీక్షించి 30,000 రూపాయలు విలువ చేసే మందులను ఉచితంగా అందజేశారు. మా నాన్నగారి జ్ఞాపకార్థంగా అండి ఈ కార్యక్రమం చేయాలని, మదర్లాండ్ అని మన సొంత గ్రామానికి నా వంతు సాయం వైద్యుల రీతిలో చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తానన్నప్పుడు గాంధీ హాస్పిటల్ వారిని అడిగిగా వాళ్ళు నాకు సహకరించి ఈ కార్యక్రమంకి వచ్చి చేదరుబాదరుగా ఈ యొక్క మెడికల్ క్యాంపు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ ఎన్టీ రామారావు అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో నెలకొల్పిన తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రసంగించారు. బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించి వారి సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన స్థానిక మండపేట శాసనసభ్యుడు వేగుల జోగేశ్వరరావు పేదలకు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ అమలు జరుగుతున్నాయన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా మిగిలారన్నారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రసంగిస్తూ తన పుట్టినూరు అయిన మాచర గ్రామంలో మహనీయుడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లి సత్యబాబు, ఆర్టీసీ రీజనల్ మాజీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ ఎన్టీఆర్ సేవలు కొనియాడుతూ ప్రసంగించారు. అనంతరం ప్రజాప్రతినిధులను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ కాదా వెంకట్రాంబాబు, జడ్పీటీసీ జుత్తుక సూర్యవతి మల్లికార్జున్, టీడీపీ నాయకులు పుచ్చల శ్రీనివాస్, గుడాల జయబాబు,
పిఎస్ఈఎస్ చైర్మన్ కరెడ్ల చిన్న, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలులో నగరదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. గొల్లప్రోలులో 10వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నగరదర్శిని కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదని, పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మున్సిపాలిటీకి సంబంధించిన రీజనల్ డైరెక్టర్ జి నాగరాజు ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో 4, 6, 10, 13 వార్డుల్లో పర్యటించారు. డ్రైనేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, ప్రజలు పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నారని, సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు కృషి చేయకపోవడం చాలా దారుణమన్నారు. రీజనల్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ, గొల్లప్రోలులో వారం రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన సమస్య లేకుండా పరిష్కరించడం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సేరం మాణిక్యం, పడాల రాంబాబు, జ్యోతుల భీముడు, బస్సా సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్లు, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యాచరణ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసేసి బెంచ్ అన్ని బ్లాక్ అయిన ప్లేసెస్ అన్ని క్లియర్ అయ్యేటట్టుగా, బెంచ్లు వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాని ప్రకారము బెంచ్ క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శాంటర్స్ ముందు తీసుకోవడం జరుగుతుంది. అయితే శాంటర్స్ పెట్టే ప్రాబ్లం వల్ల కూడా కొంత అదొకటి, తర్వాత వర్కర్ షార్టేజ్ వల్ల కూడా తిరిగి శాంటర్స్ కూడా బాగలేదు. మొన్న మేము స్వయంగా చైర్పర్సన్ మేమందరం కూడా డ్రైన్స్ క్లీన్ చేసాం దగ్గర ఒక 1 అవర్. అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా డ్రైన్ క్లీనింగ్ ఎక్విప్మెంట్ వాళ్ళే కొనుక్కుంటారు, ఎవరో వెళ్ళట్లేదు. శానిటేషన్ బాగోలేదు, క్లీనింగ్ బాగోలేదు, ఎక్కడికక్కడ జ్వరాలు వస్తున్నాయి. ఆ చేత మేము డ్రైవ్ పెట్టాం. ఇవాళ ఆర్డీ గారిని రమ్మన్నాం. మరి ఆర్డీ గారికి కూడా అవకాశం ఇచ్చి వస్తాం వారం రోజుల్లో 10 రోజుల్లో. దీని ద్వారా డైరెక్ట్ కలెక్టర్నే ఇక్కడ తీసుకురావడం జరుగుద్ది. మొత్తం డ్రైనేజీ ఎక్కడైతే ఇంచుమించు 90% వరస్ట్గా ఉంది, ఆ ఏరియాలన్నీ కూడా వీడియో తీసి పెట్టాం. ఒక 10 డేస్ సమయం అయితే ఇవ్వాలి కాబట్టి మున్సిపాలిటీకి మరి సమయం ఇస్తున్నాం. 10 డేస్లో స్ట్రీమ్ లైన్ అవుతుంది, లేదనుకుంటే దీని నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది చూసి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో టీడీపీ జెడ్పీటీసీ ఇంట్లో జరిగిన చోరీలో భారీగా నగదు, నగలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ జోగ వీరభద్రరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. 50 కాసుల బంగారం, 2,50,000 నగదు, 9 కేజీల వెండి చోరీ జరిగిందని సీఏ శ్రీధర్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, ద్రాక్షారామకు చెందిన తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ జోగ వీరభద్రరావు తనకు ఆరోగ్యం బాగోక వైద్యం కొరకు హైదరాబాద్కు వెళ్లారు. ఇంతలో అదును చూసి దొంగలు గత రాత్రి దొంగతనానికి పాల్పడ్డారని సీఏ శ్రీధర్ కుమార్ తెలిపారు. ఎవరైనా ఇల్లు విడిచి వేరే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు తెలపాలని సమాచారం ఉన్నప్పటికీ, జోగా వీరభద్రరావు ఇంట్లో ఉన్న ఫెరోషియస్ డాగ్ను నమ్ముకుని ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, ఇచ్చుంటే ఇంతటి దారుణం జరిగేది కాదని తెలిపారు. జరిగిన దొంగతనంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీమ్ను రప్పించి తగిన ఆధారాలు సేకరిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఇంట్లో పనిచేసే అమ్మాయి మొట్టమొదటిగా ఈ సంఘనస్థలం రావడం జరిగింది. వారి ద్వారా అసలు ఎలా జరిగింది ఏంటని కనుక్కోవడం జరిగింది. ఇది పక్కా ప్రొఫెషనల్ ఆఫెన్స్ అది. డోర్లు అయ్యి బ్రేక్ చేయడం దాన్ని బట్టి కంపల్సరీ కూడా ఈ పాతనస్థలాలు చూసి తొందరలోనే ఒక రకమైన నేరం అయితే అది. ఇందులో ఈ యొక్క డాక్టర్కి సెడేషన్ ఇవ్వడం అన్నది ఒక రేర్ ఇన్సిడెంట్. ఇది ఇటువంటి ఇన్సిడెంట్ చాలా తక్కువ. ఎంటరింగ్ ఆఫ్ హౌస్ అయినది కానీ లోన్ బ్రేకింగ్ అని కానీ కూడా కామన్గానే అందరూ హెచ్పిఐ ఫెంటర్లు చేసేది అది. కానీ కుక్కనే వాళ్ళు కంట్రోల్ చేసే విధానమే కొద్దిగా కొత్తగా ఉంది. దాని ద్వారా కూడా మేము ప్రయత్నం చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరం రూరల్ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన దాడిని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నాగమల్లితోట జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు కలిసి క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, జగన్పై ఎన్ని కుట్రలు పన్నినా దైవబలం ప్రజాబలం ఉన్న ఆయనను ఏమీ చేయలేరని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని, వైఎస్ జగన్పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ఈ దాడికి కుట్ర పన్నిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు నూరుకుర్తి రామకృష్ణ, కురసాల సత్యనారాయణ, కర్రి చక్రధర్, ఫ్రూటీకుమార్, పుల్లా శ్రీను, వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, కోటి, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా దురదృష్టకరం, ఒక ప్రతిపక్ష నాయకుడికే రక్షణ లేని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. రక్షణ లేని పరిస్థితిలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ, పైగా రాజకీయ ఉద్దేశాలని అంటగడుతూ, సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ గారి మీద తప్పుడు ప్రచారానికి దిగడం అనేది చాలా హేయమైన చర్య, నీతి మారిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంత దిగజారుడుతనం చంద్రబాబు నాయుడు గారికి పనికి రాదు. పదవుల కోసం ఇంత దారుణంగా దిగజారిపోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇదో పలుకుతున్నాం. దాడి జరిగిన అరగంట నుంచే తెలుగుదేశం పార్టీ వారు దీన్ని రాజకీయం చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. రాజకీయాలు అందరం చేస్తున్నాం, కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు, రాజశేఖర్ గారి కొడుకు, ప్రజల్లో ఎంతో పేరున్న వ్యక్తి, అతని మీద దాడి జరిగితే తెలుగుదేశం పార్టీ వారు చాలా నీచమైన సంస్కృతి పోయి దాన్ని రాజకీయం చేయడం చాలా దారుణమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కించపరిచి మాట్లాడుతారు. అతను కావాలని చేయించుకున్నాడని, హత్య జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదని, ఇటువంటి ప్రశ్నలు ముఖ్యమంత్రి హోదాలో అడగడం నిజంగా చాలా ఆశ్చర్యపరం. ఎంత అనుభవం ఉంది, అనుభవం ఉందో అన్నది ఇదే మీకు అనుభవం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడిలో లోతైన విచారణ జరుగుతోంది. హోంమంత్రి రాజప్ప. దాల్వా సీజన్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప. రోడ్లపై చెత్త వేయకుండా నగర ప్రజలు సహకరించాలి. కాకినాడ నగర మేయర్ శంకర్ పావని. బలహీన వర్గాల ఆశా జ్యోతి అన్న ఎన్టీఆర్. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం. సాగరమాల రహదారి నిర్మాణం భూసేకరణ పునరుద్ధరించాలి. సన్న చిన్నకారు రైతుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.